ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క పిలుపును కాదనుకొని, దేవుడిచ్చిన సేవను కాదనుకొని, దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని కాదనుకొని, దేవుడిచ్చినటువంటి నూతన జీవితాన్ని కాళ్ళదనుకొని మరలా నేను లోకంలో కలిసిపోవాలనుకుంటున్నాను, మరలా నేను వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఈ సేవ నేను కొనసాగించలేను, దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని, బాధ్యతను, పిలుపును కొనసాగించలేను, నా మనసు ఎందుకు వెనక్కి లాగేస్తూ ఉంది, అవి అవసరాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అవమానం కావచ్చు, అపనిందలు కావచ్చు, ఆపదలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వాటిని ఎదుర్కోవడం చేతగాక వెనక్కి వెళ్ళిపోవాలి అని ఆశిస్తున్నావా? నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వింటున్న వ్యక్తి అయినా కావచ్చు, ఏ దేశంలో ఈ సందేశం వింటున్నావో, వెనక్కి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నావా? దయచేసి ఆ ప్రయత్నం చేయొద్దు. ఎందుకని? ఆ ప్రయత్నం వల్ల నీకు తీరని నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకోబోతున్నావు. పేతురు గతంలో ఇదే ప్రయత్నం చేశాడు. దేవుడిచ్చిన పిలుపును కాదనుకున్నాడు, దేవుడు ఇచ్చిన పరిచర్యను కాదనుకున్నాడు, మళ్ళీ పాత వ్యాపారాన్ని ప్రారంభించాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చాప కూడా దొరకలేదు. నిరాశతో, నిస్పృహతో, నిరుత్సాహంతో పేతురు చిక్కులు పడిపోయిన ఆ వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యేసయ్య మళ్ళీ కలుగు చేసుకున్నాడు. ఇతరు నీకు చేపలు కావాలా, లేక నా పిలుపు కావాలా? రా, నీకు చేపలు కావాలంటే నీకు చేపలు ఇస్తాను. యేసయ్య పడవలు అడుగు పెట్టాడు, వలవేమన్నాడు? విస్తారంగా చేపలు పడినాయి. యేసు ఉన్నప్పుడు విస్తారమైన చేపలు, యేసుకు దూరం అయినప్పుడు వలలు ఖాళీగా ఉన్నాయి, పడవలు ఖాళీగా ఉన్నాయి, కడుపులు ఖాళీగా ఉన్నాయి. యేసు తన పడవలో అడుగుపెట్టి ఇప్పుడు వలవేయి అన్నప్పుడు, పేతురు వలవేసినప్పుడు దోణి అంతా కూడా నిండిపోయింది, దోణెలు నిండిపోయినాయి. పేతురు ఏం చేశాడు? విస్తారమైన చేపలను, విస్తారమైనటువంటి వ్యాపారాన్ని విడిచిపెట్టి ఈ వ్యాపారం కన్నా, ఈ లాభం కన్నా యేసయ్య నువ్వే కావాలి అని చెప్పి యేసయ్యను వెంబడించాడుగా. మళ్ళీ ఎందుకు ఆ తప్పు చేస్తున్నాడు? నువ్వు కూడా అంతే, నీ లోపాన్ని సరిచేసుకుని, నీ తప్పులను సరిచేసుకుని, యేసయ్య నువ్వే కావాలి నాకు, నువ్వు లేని జీవితం వ్యర్థము, నీ చిత్తమే నా చిత్తము, నీ ఉద్దేశమే నా ఉద్దేశము, నీ పరిచర్య నా పరిచర్య, నీ పిలుపు నా పిలుపు అని చెప్పి యేసయ్యకు నీ జీవితాన్ని అంకితం చేసావుగా. సమస్తము విడిచిపెట్టి యేసును వెంబడించడానికి తీర్మానం తీసుకున్నావుగా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి, దేవుడికి ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళాలని ఆశపడుతున్నావు? పేతురు, ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావు? ఈరోజు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఎందుకు పరిశుద్ధమైన జీవితాన్ని పణంగా పెట్టేస్తున్నావు? ఎందుకు నీ సాక్ష్యాన్ని సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు నీ మనస్సాక్షిని మలినం చేసేసుకుంటున్నావు? ఎందుకు నీకు ఇచ్చిన పిలుపును పాతిపెట్టేస్తున్నావు? మళ్ళీ పొరపాటు చేస్తున్న వాళ్ళు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? గతంలో దేవుని కోసం జీవిస్తానని చెప్పి, దేవుని సేవ చేస్తాను అని చెప్పి, దేవుని పిలుపును అంగీకరించి సేవకు ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఈరోజు తల్లడిల్లిపోయిన వారు, తల్లడిల్లిపోతున్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే యేసు మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నా తండ్రి నన్ను పంపించినట్టుగా నేను నిన్ను పంపిస్తున్నాను, రా. నా తండ్రి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నీకు ఇస్తున్నాను, రా. ఇంత చక్కగా దేవుడు నీకు ఆహ్వానాన్ని ఇస్తుంటే, తన సేవ చేయడానికి, తన కోసం సాధనంగా జీవించటానికి, తన పన్నిముట్టుగా బ్రతకడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉంటే, చేపల కోసం కక్కుర్తి పడతావా? లోకంలో ఉన్న అల్పకాల పాప భోగం కోసం నువ్వు నిన్ను అమ్ముకుంటావా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రభు నన్ను పిలిచాడు కానీ వెనక్కి తిరిగి చూశాను, చూస్తున్నాను, ఈ ఉదయం క్షమాపణ కోరుతున్నాను, ఇక నుంచి నేను నా ప్రభువుకు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నాను, ప్రభు సాధనంగా జీవించాలని ఆశపడుతున్నాను, ప్రభు సేవ చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువా, నాతోనే మాట్లాడుతున్నావు కాబట్టి నేను వెనక్కి తిరిగి వెళ్ళనయ్యా, లోకం వైపుకు వెళ్ళనయ్యా, పాత జీవితం వైపుకు వెళ్ళనయ్యా. పేతురు, వెనక్కి వెళ్ళిపోతున్నావా?
పాత వ్యాపారం చేయడానికి, పాత జీవితం ప్రారంభించడానికి వెనక్కి వెళ్ళిపోతున్నావా? దేవుడు నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నావా? ప్రాణంగా ప్రేమించిన నన్ను విడిచి, ప్రాణంగా ప్రేమించి నన్ను కాదనుకొని, నేను ఇచ్చిన పిలుపును కాళ్ళ తన్నుకొని వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఆ ప్రశ్న వెనుక దేవుని హృదయం ఎంతగా నలిగిపోతుందో ఒకసారి ఆలోచించు. ఆ ప్రశ్న వెనుక దేవుని హృదయం ఎంత తల్లడిల్లుతుందో ఒకసారి ఆలోచించు. మళ్ళీ వెనక్కి వెళ్తున్నావా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు, మళ్ళీ పాపానికి తావిస్తున్న వాళ్ళు, మళ్ళీ సాతానుకు చోటిస్తున్న వాళ్ళు ఉన్నారా? అయితే ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా పేతురు యొక్క జీవితాన్ని గురించి మాకు తెలియచేసినందుకు వందనాలు. పేతురు నిన్ను కాదని చెప్పి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ కనికరం పొందుకొని ఎలా విస్తారంగా చేపలు పట్టాడో చూశాడు. అది చూసి పశ్చాత్తాపడ్డాడు, నిన్ను వెంబడించాడు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. సమాధానాన్ని ఇచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, పిలుపునిచ్చావు అయ్యా. మాటిమాటికి వెనక్కి వెళ్ళే మనస్తత్వం మాకు కూడా ఉందయ్యా. మాటిమాటికి వెనక్కి వెళ్తూ ఉంటాం, మాటిమాటికి నిన్ను గాయపరుస్తూ ఉంటాం, మాటిమాటికి నిన్ను బాధ పెట్టేస్తూ ఉంటాం, మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం. అయినా మమ్మల్ని భరిస్తున్నావు, అయినా మమ్మల్ని సహిస్తున్నావు, అయినా మాకు మరొక అవకాశం ఇవ్వాలి అని ఆశిస్తున్నావు అయ్యా. మాటిమాటికి గాయపరిచే ఈ బలహీనత నుంచి మమ్మల్ని విడిపించాయా. మాటిమాటికి నిన్ను బాధ పెట్టే ఈ ఆత్మీయ హీనత్వం నుంచి మమ్మల్ని విడిపించున్నాయన. నీ పిలుపుకు సంపూర్ణంగా లోబడి వాసించినట్టుగా జీవించే కృప అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.